ఏం పేరు బ్రో నీ పేరు? అన్న, నా పేరు రాజేష్ నాయక్, ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ ని నేను. నల్లగొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రుల ఈ కాన్సెన్సీలో నేను ఓటర్ని. ఓటర్ని? ఊరెక్కడ? ఇక్కడ మాది పాలకుర్తి కాన్సెన్సీ, కొడకళ్ళ మండలం. ఓహో, పాలకుర్తియా? ఏంది బ్రో, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ సీజన్ నడుస్తూ ఉంది, ఇప్పుడు ఏమంటే ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడు ఏమంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరు గెలిచినట్టు? అంటే ఎంపీలు అయితే మెజారిటీగా బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే గతంలో ఇప్పుడు అబద్ధాల పేరు మీద వచ్చిన కాంగ్రెస్ పార్టీ, అబద్ధాల పునాదుల మీద నిర్మాణమైన కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ వచ్చిన 4 నెలల లోపే వాళ్ళ మీద యొక్క జనాల యొక్క విశ్వాసం కోల్పోయింది. కోల్పోయి వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు ఏ ఒక్కటిగా నెరవేర్చలేదనే ఉద్దేశంతో గంపగుత్తగా వన్ సైడ్ అయిన పోలింగ్ ని చూసుకుంటే గంపగుత్తగా వన్ సైడ్ అయింది. ఇక్కడ వరంగల్ లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచే అవకాశాలు ముమ్మరంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రం అంతటా కూడా 10 దాటే అవకాశాలు ఉన్నాయన్న. అంతేనా? బీఆర్ఎస్ పార్టీ బరాబర్ 10 దాటుతుంది. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంది మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎట్లబోతున్నాయి? మరి అదే ఎమ్మెల్సీ ఎలక్షన్ మీద కూడా ఉంటది కదా. ఇప్పుడు ప్రతి ఊళ్ళో రైతు ఉంటాడు, రైతుకు సంబంధించిన 500 బోనస్ రాలేదు, క్వింటాకు 500 రూపాయల బోనస్ లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతు భరోసా లేదు, ప్రతి ఇంట్లో ఒక మహిళ ఉంటది, మహిళలకి 2500 రూపాయలు లేదు. అదే ప్రతి ఇంట్లో ఒక గ్రాడ్యుయేట్ ఉంటాడు, మోసపోయిర్రు కదా. నాడు మేము ఇది చేస్తాం ఇది చేస్తామని మోసపోయించిన కాంగ్రెస్ కి ఈ రోజు బుద్ధి చెప్పే అవకాశం గ్రాడ్యుయేట్ రూపంలో ఉంటుంది. గ్రాడ్యుయేట్ అంటే ఒక ఆలోచనతో వేసే ఓటుది, గ్రాడ్యుయేట్ అంటే ఒక భవిష్యత్తు కోసం వేసే ఓటు. కాబట్టి నిజమైన నికార్సైన నాయకుడు అయినటువంటి రాకేష్ రెడ్డికి వేస్తారు తప్ప ఒక బ్రోకరు లేదంటే బ్లాక్ మెయిలరు, ఒక చీటరు, పొద్దుగాల స్క్రీన్ రీడరు, లీడర్ కి స్క్రీన్ రీడర్ కి తేడా అనేది 100% చూసే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. చూస్తారు, వానికి చెప్పు దెబ్బతోటి కొట్టే ఓటు అనే చెప్పు దెబ్బతోటి వాని కొడతారు, పక్కగా వాని ప్రజాక్షేత్రంలో నిలబెడతారు. ఎందుకు చెప్తున్నావు నేను అంత ఆక్రోషంతో ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ప్రశ్నించే గొంతు అన్నావు కదా, ఏం ప్రశ్నించినావు? గత 5 నెలల నుంచి ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నించినావు? ఫిబ్రవరి 1 నాడు జాబ్ క్యాలెండర్ అన్నది ప్రభుత్వం, దాని మీద ప్రశ్నించినవా? నిరుద్యోగ వృద్ధి 4500 రూపాయలు ఇస్తా అన్నది, నువ్వు దాని గురించి ప్రశ్నించినవా? లేదు. 50,000 ఉద్యోగాలతోటి మనం మెగా డిఎస్సీ చేస్తామన్నాడు, దాని గురించి ప్రశ్నించినవా నువ్వు? దేని మీద ప్రశ్నించినావు నువ్వు? ఇవన్నీ గ్రాడ్యుయేట్ సంబంధించిన సమస్యలు, నిరుద్యోగ సమస్యలు. వీటి గురించి ప్రశ్నించని ఇయ్యాల నేను ప్రశ్నిస్తా అంటే మేము ఒప్పుకుంటామా? 100% తిరగబడతారు, తంతరు కూడా. ఇదే అంటున్నాను మ్యామ్, నేను ఏమంటున్నా అంటే ఉన్నటిదాకా ఇదే నిరుద్యోగులు రెచ్చగొట్టి కేసీఆర్ ఉద్యోగాలు వేయట్లేదు అని చెప్పేసి చాలా స్క్రీన్ మీద ఇష్టానుసారంగా మాట్లాడి ఇదే దాని మీద మాట్లాడినట్టు ఈ వ్యక్తి ఇప్పుడు 45 జీవో 47 వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడతలేరు. ఇదే వ్యక్తి అసలు ఒక్క నిమిషం లేట్ అయితే కూడా ప్రభుత్వ ఉద్యోగులు లేట్ వస్తున్నారు అన్న వ్యక్తి ఈరోజు, ఒక్క నిమిషం ఎందుకు లేట్ వస్తున్నారని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు వ్యక్తి ఈరోజు. ఎమ్మెల్సీ పేరిట అధికార పార్టీ ఒక నాకు టికెట్ ఇచ్చింది, నేను గెలుస్తా అని చెప్పేసి రోడ్ల మీద కూర్చొని తిరుగుతా ఉన్నాడు, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేసేట్లో ఇక్కడ సక్సెస్ అయింది తప్ప కేసీఆర్ తిట్టుల్లో సక్సెస్ అయింది అంతే తప్ప 47 జీవో మీరు ఏదైతే అన్నారో ఆ పేర నిరుద్యోగ పిల్లల్ని ఎమ్మడేసుకొని ధర్నాలు చేయించాడు. ఇవాళ వాళ్ళని రోడ్డు మీద వేసింది ఎవడు? తిన్మారు మళ్ళా అనేటోడే. ఇవాళ వారి కోసం ఏమైనా మాట్లాడినా ప్రభుత్వం తోటి? వారికి ఏమైనా హామీ ఇప్పించండా? ప్రభుత్వం తోటి ఏం హామీ ఇప్పియలే కదా. ఎటువంటి కనీసం రేవంత్ రెడ్డిని కలుస్తాం మేము, మేము అప్పీల్ చేసుకున్నాం, రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటాం అని పెడబొబ్బులు పెట్టుకుంటారు, గబ్బోలు పెడుతుర్రు నిరుద్యోగులు. ఎవరైనా తీసుకపోయి నువ్వు మాట్లాడించినవా? ఎటువంటి ఏం చేయలేదు. అలాంటప్పుడు నిన్ను ఎట్లా నమ్ముతుంది? ఈ పట్టభద్రులు అనేటోళ్ళు తెలివి కల్లోళ్ళే వేసే ఓటు. కాబట్టి నేను ఈ యొక్క పట్టభద్రులకు నేను ఒకటే విన్నపం చేస్తున్నా, దయచేసి విజ్ఞతతోటి ఆలోచించి ఓటేయండి, తప్ప ఇటువంటి బ్లాక్ మెయిలర్ లవడి కొడుకులను ఎటువంటి మనం దరిచేయద్దు. ఎందుకనంటే ఇది చైతన్యం గల గడ్డ, కాబట్టి దయచేసి ఆలోచించి ఓటేయాలి తప్ప నేను ఎటువంటి ఇట్లాంటి ప్రలోభాలకు మీరు తలగొద్దని దయచేసి నేను కోరుకుంటాను. ఇదే వ్యక్తి మరి, ఇదే టీవీ ముంగడ మాట్లాడుకుంటూ రైతులు రైతు బంధురాలు అంటే చెప్తాడు కొట్టుర్రు అని చెప్పేసి అన్న వ్యక్తి ఈరోజు అంటే ఒక ఒక టంగ్ ట్విస్టర్ అంటే ఎట్లుంటుంది అంటే ఒక మాట మార్చడంలో ఈ వాజన్ అసలు కొంచెం సాటి జర్నలిస్ట్ అని అంటారు కానీ అది కూడా నేను చెప్పలేకపోతున్నా. పార్టీకో పూటకో కండువ, పూటకో మాట, తెల్లారితో ఒక మాట, పొద్దుకి ఒక మాట మాట్లాడే వ్యక్తిని ఇట్లాంటి మేధావి వర్గం అసలు యాక్సెప్ట్ చేస్తుందా బ్రో? అసలు ఎవరన్నా జర్నలిజం అనే దానికి మచ్చ మళ్ళన్నా. నేను ఒక జర్నలిజం స్టూడెంట్, నేను జర్నలిజం పీజీ చేసిన,
చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంటుంది. ఇలా ఎక్కడి నుంచి అలా వచ్చారు, పూర్తిగానే వచ్చి ఎట్లా అసలు జర్నీ అనే పేరు ఇజ్జత్ తీసుకోమా, మేధావులు ఆలోచించి చేసే ఓట్లు ఇవి, ఇట్లాంటివన్నీ తిరస్కరించాలా మేము. ఈయన పొద్దుటి నుంచి తిరుగుతూనే ఉన్నాం, మా పని కట్టుకునే తిరుగుతున్నాం ఎందుకని అంటే ఇలాంటివన్నీ మేము ఓడగొట్టాలి అనే ఉద్దేశంతో నా వంతుగా నేను ఒక 100 మందిని చెప్పగలుగుతా, నేను చెప్పాలి, చెప్పి వాళ్ళతో ఓట్లు వేయాలనే ఉద్దేశంతో ఇవాళ పొద్దుటి నుంచి పరిగెట్టుకుని మాకేం పని లేదు. నాడు టిఆర్ఎస్ పార్టీని ఊడగొట్టడం కోసం వీడెట్ల చేసాడు, మాకు వేరే పని అంటూ ఏమీ లేదు. ఇలా పొద్దు మేము రోజు ఇప్పుడు ఉన్న 10 రోజులు మేము పొద్దున లేస్తాము, సర్ది కట్టుకుంటాం, ఏడ తింటాం, ఏడ పంటాం, ఏడ ఉంటాం అనేది మాకే తెలియదు. కానీ పట్టభద్రుల పక్షాన వాళ్ళకు మేము వివరించి చెప్తాం, వీని బట్ట బయలు చేస్తాం, వీని యొక్క చరిత్ర విప్పి చెప్తాము, సరైన ఎన్నుకోవాలని చెప్పేసి మేము విన్నవిస్తాం. విన్నవిస్తారు. ఓకే రైట్ బ్రదర్, థ్యాంక్ యూ.